హలో, ఏంట్రా ఇంత మార్నింగే కాల్ చేసావు? అంటే ఈరోజు గెట్ టుగెదర్ అన్నావు కదా. కాంపతీస్ రావట్లేదా? కుదరట్లేదని చెప్పడానికి కాల్ చేసావా? లేదు, పార్టీలో మందుంది కదా, అందుకే ముందుగా కాల్ చేశా. రీసెంట్లీ నేను బ్రాండ్ మార్చా, ఆ విషయం నీకు తెలియదు కదా. ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తెచ్చేకు, నేను తాగను, ముందే చెప్తున్నాను. ఓరే, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రిజల్ట్స్కైనా ఇంత పొద్దునే కాల్ చేసావేంట్రా? ఎంత ప్రేమరా మందు మీద నీ అయ్యా. రేయ్ పూతులేంట్రా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఐ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్. నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను. బ్రాండ్ నే మర్చిపోకుండా మందు తెచ్చేయి, టెక్స్ట్ చేస్తాను. బాయ్. సరే బాయ్ దొబ్బే. ఎలా ఉంది? కాఫీలానే ఉంది. అమ్మయ్యా, కలిపింది టీ పౌడర్ అనుకోని టెన్షన్ పడ్డా. ఎవరు ఫోన్ చేసింది? సిద్ధుగాడు. వాడితో ఫోన్ మాట్లాడుతూ బట్టలు వేసుకోవడం మర్చిపోయావా? అదేం లేదు బాను, ఈవినింగ్ పార్టీ అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అంతే. అంత డిస్కషన్ ఏముంది? 4 ఫుల్ బాటిళ్ళు, 2 పల్లి ప్యాకెట్లు సరిపోతాయి కదా? మాకు అవి సరిపోతాయిలే. మీకు ప్రపంచంలో అన్ని గాసిప్స్ విన్నా కడుపు నిండదు కదా. ఏడ్చావులే. ఆ రమ్యని చూసి వంకర్లు తిరక్కు. ఆ రమ్య ఏమైనా నీకన్నా పెద్ద బ్యూటీ అనుకుంటున్నావా? నాకన్నా బ్యూటీ ఏం కాదు. తమరి అకౌంట్ ముందు ఓపెన్ అయింది దాంతోనే కదా. ఆ ఓల్డ్ మెమరీస్ రిమైండ్ కాకుండా కంట్రోల్ చేసుకో చాలు. చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా, అది కొంచెం మనసు విప్పి మాట్లాడదామని. అదే చెప్తున్నా, ఎక్కువ విప్పకు, దొరికిపోతావు. అవును, నన్ను అనుమానిస్తున్నావా? చిన్నప్పుడు మా వీధిలో రాముల వారి కళ్యాణానికి ఫోటో దొరకపోతే నా ఫోటో తీసుకెళ్లేవారంట. ఇప్పటికీ మామ చెప్తుంది. తెలుసా విషయం? తెలీదు. అయినా అలర్ట్ చేస్తున్నా. అందరం హ్యాపీగా కలిసామా, పార్టీ చేసుకున్నామా, అంతే. ఓకేనా? ఓకే. అవును, ఏ టైంకి వస్తా అన్నారు? చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా, అందరికీ ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎర్లీగానే వచ్చేస్తారు. సో అన్ని అరేంజ్మెంట్స్ ముందే ప్లాన్ చేస్తే బెటర్, లేకపోతే లేట్ అయిపోద్ది. లేట్ అవుతుంది అని చెప్పి అలా కూర్చున్నావేంటి? త్వరగా లేవు, వంట స్టార్ట్ చెయ్యి. మరి నువ్వేం చేస్తావు? నిన్ను ముందుకు నడిపిస్తా వంటగదిలోక. ఎస్ మై డియర్ హస్బెండ్. భాను, మనం చాలా సంవత్సరాల తర్వాత మన ఫ్రెండ్స్ ని కలుస్తున్నాం కదా, ఇప్పుడు వాళ్ళ మీద ఈ ప్రయోగాలు అవసరం అంటావా? అంటే నీ క్షణం ఎందుకులే అని. ముందు క్యారెట్ తిన్న ఆపేసి వచ్చి గిన్నెలు కడుగు. అంతేలే, వాళ్ళకి నా కష్టాలు తెలియవుగా. రే బాలు, హాయ్ రా. ఏంట్రా ఇలా మారిపోయో? అకార్డింగ్ టు సైన్స్ మనిషి మారాలి. పుట్టినప్పటి నుంచి మనిషి మారకపోతే షాక్ అవ్వాలి. నువ్వు క్వైట్ ఆపోజిట్ లో ఉన్నావు. రూల్ ప్రకారం చూస్తే నేను మీ ఇంట్లోకి రావాలనుకుంటాను. సారీ సారీ సారీ, రారా రా, లోపల రా. రారా భాను, భాను గుర్తుపట్టావా? గుర్తుపట్టలేనంతగా ఏం మారింది?
చిన్నప్పుడేమో చిన్నపిల్లలా ఉండేది, ఇప్పుడేమో చీపురు పుల్లలా ఉంది. ఏం బాను, బాగున్నావా? బాగున్నా బాలు. ఏమైనా తాగుతావా? అందరూ వచ్చాకే తాగుతాన్లే. ముందే తాగితే వెనుకొచ్చే వాళ్ళకేమీ మిగలదు. రారా కూర్చో. ఇప్పటికి ఒక్క రూల్ ఫాలో అయ్యాం. ఇంకా బాలు, పెళ్లి చేసుకున్నావా? మీరంటే రూల్స్ ఫాలో అవ్వకుండా ముందే పెళ్లి చేసుకున్నారు. నేను అలా కాదు, ఇంకో 2 ఇయర్స్ ఆగి చేసుకుంటాను. అరే సరే, నేను వెళ్ళి చూస్తాను. రూల్ ప్రకారం ముగ్గురున్నప్పుడు 3rd పర్సన్ వెళ్ళి కూడా డోర్ ఓపెన్ చేయొచ్చు కదా. నమస్తే బాను. హే సిద్ధు. హాయ్, హౌ యు? ఏంట్రా ఈ గెటప్? ఆ అప్పటి చిత్రుడు జుట్టు, నువ్వు. నీకు తెలుసు కదా, నాన్న తెలుగు, అమ్మ బ్రిటిష్, ఇద్దరు కలిసి ఇలా పెంచారు. మన వాళ్ళు లోపలే ఉన్నారా? యా, లోపల. అసలు ఏమైపోయారు ఆయన రోజులు? మాయమైపోయా టోటల్ గా. అయినా వాడు వాడు ఉన్నవాడు చూడాలి. వస్తున్నా. హేయ్ రూల్స్ రామానుజం. యెస్, హౌ ఆర్ యు? హాయ్, వాట్స్ అప్? రారా, ఏమన్నా మారావా? అదే రూల్సా? అకార్డింగ్ టు రూల్స్ గోప్ పగిలిపోద్ది. వీడికి నువ్వే కరెక్ట్ రా సిద్ధు. అరే అఖిల్, చాలా థ్యాంక్స్ రా, మన బ్యాచ్ ఇలా గ్యాదర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఏ నో ప్రాబ్లం. నిజం చెప్పు, మమ్మల్ని కలిసినందుక లేదా గీతానా? ఎగ్జాక్ట్లీ, గీతా. హే బాను, ఏదో అవి స్కూల్ డేస్, అప్పుడు తను, ఇప్పుడేదో. ఆయన గీత గ్రేట్ అనుకో, ఎంతమంది వచ్చినా గీత గీతే. ఏ గీత, అందుకేనా చెప్పింది రూల్స్ ఫాలో అవ్వమని. నువ్వు రూల్స్ ఫాలో అయ్యుంటే చూడరా, ఇవాళ మేకలు తినేసిన మొక్కల ఇలా సగం సగం మిగిలిపోయి ఉండేవాడివి కాదు. కరెక్ట్ గా చెప్పావు బాలు, వాడు ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తాడు. అందుకే కదా అంత ఈజీగా అందరికీ కనెక్ట్ అవ్వడు. హాయ్ గీత, ఎలా ఉన్నావు? ఏంటి సిద్ధు సిగ్గుపడుతున్నావు? అదేం లేదు. ఇంకా ఆంగ్లో ఇండియన్ లుక్ మెయింటైన్ చేస్తున్నావా సిద్ధు? ఏ, ఇంకా ఇక్కడ 4 ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఏంటి గీత, పెళ్ళైందా? ఏం చేస్తున్నావు? అయ్యిందంటే కుక్క పిల్లని మందు బాటిల్ ని రెడీ చేసుకుంటావా? అబ్బా సిగ్గే, సిగ్గులేనోడా. అవును రమ్య, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాను. దట్స్ గ్రేట్ యా. మనసు విప్పేలా మాట్లాడుకొని ఎంత కాలమైందో. ఆఫీస్లో కొలీగ్స్ చాలా మంది ఉంటారు, ఎదురుపడినప్పుడల్లా విష్ చేస్తారు, అవసరం వచ్చినప్పుడు కాల్ చేస్తారు. దగ్గరగా ఉంటూ చాలా దూరం మెయింటైన్ చేయడాన్నే గ్లోబలైజేషన్ అంటారేమో. ఎవరో వరకు ఎందుకు, మనమే ఉన్నాం. అన్ని రోజులు కలిసి చదువుకున్నాం, ఒక్కసారి స్కూల్ దాటొచ్చాక ఇప్పటి వరకు మళ్ళీ కలవలేకపోయాం.
ఒకే ప్రపంచంలో ఉంటూ ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతికేస్తున్నాం. ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ కడుతున్నాం, మన చుట్టూ చైనా వాల్ కట్టేసుకుంటున్నాం. అయ్యో భాను, రిలాక్స్ రిలాక్స్. మనం చాలా రోజుల తర్వాత కలిసాం, ఇది చాలా హ్యాపీగా స్పెండ్ చేయాలి. యా, కానీ ఇలా కుర్చీలో కూర్చొని గెస్ట్ లాగా కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మందు తాగుదామా? అబే, నాకు పెద్దగా అలవాట్లేదు. ఏదో చాలా రోజుల తర్వాత కలిసాం కదా అని. అంతేనా, మనసులో మాట చెప్పే వచ్చానా? అదేం లేదు, ఏదో అప్పుడు స్కూల్ డేస్ కదా. అకార్డింగ్ టు రూల్స్ బాబు బాలు, అర్థమైంది. ఇలాంటి ఒకేషన్స్లో మందు తీసుకోవడం కామన్, కాకపోతే కొంచెం టైం తీసుకుని తీసుకుందాం. దానికి ముందు కొన్ని గేమ్స్ ఆడదాం, కొన్ని కబుర్లు చెప్పుకుందాం. గేమా? ఏం గేమ్ ఆడదాం? కార్డ్స్. జూదంలో ధర్మరాజు మాకు దగ్గర బంధువు, రిస్క్ చేయను రాకిల్. అబ్బా, పోనీ పబ్జి. అబ్బా, ఫిఫ్త్ జనరేషన్. పోనీ నువ్వే ఏదో ఒకటి చెప్పు. రాముడు సీత అంటే బాగా ఓల్డా? గోల్డే. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఇలాంటి గేమ్సే ఆడాలి కదా. ఎలాగో బాల్యం మన దగ్గరికి రాదు, అప్పుడప్పుడు మనమే మన బాల్యంలోకి అలా వెళ్ళొస్తూ ఉండాలి. సీతాదేవ్ అప్పుడు కాదు, ఇప్పుడు దూకుద్ది మంటల్లోకి. రాముడెవరు? నువ్వు సీతవని తెలిసాక ఎవరికి చెప్పకుండా రాముడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అకార్డింగ్ టు రూల్స్. అర్థమైంది, నీకు మందు టైం. మరి మేమేం చేయాలి? జనరల్ గా ఒక బాటిల్ ని నలుగురు షేర్ చేసుకోవచ్చు. నీకు ఒక్కదానికే సరిపోదని నువ్వు ఫిక్స్ అయితే గనక. నేను ఈ మందు తాగను. మరి ఏ బ్రాండో ముందే చెప్పాలి కదా. నాకు రాగా. సరే సరే, మీకోసం కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయిలే. మరి మంచింకి. అఖిల్, నువ్వు లక్కీ ఫెల్లోవిరా, పర్ఫెక్ట్ టైంలో పెళ్లి చేసుకున్నావు. అదేంటి, మరి వచ్చినప్పుడు ఏదో అన్నో? వాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీలో పనిచేసే బాలుగాడు. మరి వీడు వైజాగ్ దగ్గరలో పెరిగిన బాలుగాడు. తేడా ఏంట్రా? ఒరే,
నేను వచ్చినప్పటి నుంచి మందు మందు అని ఎందుకన్నానో తెలుసారా? ఇంకా ఉందిరా. నేను ఇంకా చెప్పడం స్టార్ట్ చేయలేదురా. నేను చికెన్ ఉందంటున్నానరా. నా మ్యాటర్ ఇంకా ఉందా అని అడిగావు అనుకున్నాను. మందు మందు అని ఎందుకు అన్నావో నాకు తెలుసురా. ప్రెషర్ కుక్కర్లా నీలో పెరిగిపోయిన ప్రెషర్ని బద్దలు కొట్టుకుని బయట పెడదామని. వాడికేంట్రా, అంత రూల్ ప్రకారం పెరిగాడు, హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఎవడు చెప్పాడే హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నానని? జనం కోసం జాబ్ చేస్తున్నాను. ఇంకా నిజం చెప్పాలంటే మీలాంటి ఆడపిల్లల కోసమే సగం మంది కుర్రాళ్ళు జాబ్ చేస్తున్నారు. అమ్మాయిలు ఏం చేశారు? అమ్మా రామ్య, మీరేం చేయరు. మీ పేరెంట్స్ మహానుభావులు, పెళ్ళి అనగానే అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటారు. అబ్బాయి జాబ్ కాకుండా ఇంకేదో చేస్తున్నా అన్నాడు అనుకో, వాళ్ళ కేసు చూసే చూపు ఉంటుంది చూడు. ఎందుకు పుట్టానరా బాబు అనిపిస్తుంది. ఎస్, ఈ భూమి మీద జాబ్ చేయకుండా పెళ్లి చేసుకునే మగాడు ఉన్నాడంటే వాడు అంబానీ అయినా అయి ఉండాలి, లేదా వాడు కొడుకైనా అయి ఉండాలి. అందుకే ఇదిగో ఇలా నటిస్తూ తొక్కులో రూల్స్ మాట్లాడుతూ బతికేస్తున్నాను. పోనీ ఇంత చేస్తే పెళ్ళవుతుందా అంటే అదే లేదు. అబ్బాయికి ఉద్యోగం కాకుండా ఊళ్ళో వెనకేమైనా ఉందా అంటారు. నేనా, మా ఊళ్ళో నిలబడితే నా వెనక సముద్రం తప్ప ఇంకేమీ ఉండదు. చెప్పారా, నాది సేమ్ ఫీలింగ్. నీవి నవి కాదే, ఏసీలో బతుకుతున్న సగం మంది కుర్రాళ్ళ మనస్సు ఇలాగే మండిపోతుంది. ఇన్ని రోజుల్లో ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, అందుకే ఓపెన్ అయిపోయా. ఇక ఓపిక లేదు. ఒక మంచి పిల్లని చూడండిరా. అమ్మా గీతమ్మ, కుర్రాణ్ణి కనికరించు తల్లి. ఎవరైనా నీకు ప్రపోజ్ చేస్తే ఓకే చేసేయ్. ఒరే నీకు మంది ఎక్కువైంది బాలు, వెళ్ళి బోన్ చేద్దాం పద. ఇంత తాగిన తర్వాత పప్పు సాంబార్ అంటే కష్టం రాకెళ్ళి. రే బాలు, బాను ఉందిరా. మహా తల్లి, మనుషుల్ని కూడా తినేస్తుందని మర్చిపోయాన్రా. ఏంట్రా బాలు, ఇంకేంటి చూసారు? అవును, మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాగున్నారా. ఇక మా నాన్న అంటావా, నేను జాబ్ చేయకముందు బిలో మిడిల్ క్లాస్ పర్సన్లా ఉండేవాడు, ఇప్పుడు బిల్ గేట్స్లో బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఫార్మింగ్ మానేశాడా? రైతుల మీద సినిమాలు వచ్చినప్పుడల్లా నాగలు పట్టుకుని పొలంలోకి వెళ్ళిపోతాడు. సాయంత్రం సినిమా తీసినోడు బాగుపడతాడే తప్ప వ్యవసాయం చేసినోడు బాగుపడ్డాని నిజం తెలుసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అంటే వీకెండ్ వ్యవసాయం అంటే మీనింగ్ ఇదేనా? మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు సిద్ధు? మా పేరెంట్స్ ఎలా ఉన్నారని అడిగావా? అంటే అడుగుదామని అనుకున్నాను. హే కొయ్యకే, ఏం చేస్తారు? వీడికి తెలుగు అమ్మాయిని చేయాలా లేదా ఇంగ్లీష్ అమ్మాయిని చేయాలా అని కన్ఫ్యూజన్.
నేను ప్యూర్ తెలుగు అమ్మాయిని చేసుకుంటాను. నాకు క్యాస్ట్ ఫీలింగ్ అస్సలు లేదు, బట్ లాంగ్వేజ్ ఫీలింగ్ ఉంది. అరే అరే తినండి రా, మొహమాట పడకుండా తినండి, మందే తినండి. మేము ఇన్ని రోజుల తర్వాత మనస్ఫూర్తిగా తింటుంది ఈరోజే. ఆఫీస్లో తిందామంటే చుట్టూ ఉన్న జనం మనల్ని చూస్తున్నారని తక్కువ తక్కువ తినేవాళ్ళం. ఇప్పుడు నువ్వు మొహమాట పడకు అని మొహమాట పడేలా చేయకు. చికెన్ బాగా ఎక్కువ తింటున్నానారా? అకార్డింగ్ టు రూల్స్ మనిషి అనేవాడు ఇంత తిండు అయినా పర్లేదు, నువ్వు కూడా రూల్స్ బ్రేక్ చేసావు కాబట్టి తినేవచ్చు. ఇంకేంటి, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఈసారి మనం చదివిన స్కూల్లో మనకు చదువు నేర్పిన అందరి టీచర్స్ని గ్యాదర్ చేసి వాళ్ళతో ఒక్కరోజైనా స్పెండ్ చేయాలరా. గుడ్ ఐడియా. వాడిది ఎప్పుడు గుడ్ ఐడియానే, నువ్వే వాడిని ఇప్పటికి అర్థం చేసుకున్నావు. చాలా హ్యాపీగా ఉందిరా అందరం ఇలా కలుసుకోవటం. అవునరా, సచ్ ఎ హ్యాపీ మూమెంట్ కదా. రాక్షసివే నువ్వే.